శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల సునంద రచన ఉన్నవ విజయలక్ష్మి గారు ఈ నవల పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్లో ముద్రితమైంది ఇక నవల్లోకి వెళ్దాం వాయించండోయ్ భజంత్రీలు పురోహితుని హెచ్చరికతో మంగళవాద్యాలు ఒక్కసారిగా మోగాయి పరధ్యానంగా ఉన్న సునంద ఉలిక్కిపడి సర్దుకొని కూర్చుంది వధూవరులిద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు తన శిరస్సు మీద పడిన అతని చెయ్యి మేరు పర్వతంలా తను మోయలేని బరువులా తోచి ఆ భారంతో తను భూమిలోకి కృంగిపోతున్నట్లు అనిపించింది సునందకి రోషంతో కసితో ఆమెలో అణువణువు కంపించినట్లయింది నిస్సహాయత ఉడుకుమొత్తనం మిళితమైన దుఃఖం గుండెల్లో నుండి ఉప్పెనలా ఉబ్బికి వచ్చింది అయిపోయింది జీవితంలో ప్రతి స్త్రీ తీయటి కోరికలతో ఎదురుచూసే మలుపు వచ్చేసింది తన ముందు జీవితమంతా ఈ రమణమూర్తితో ముడిపడి ఉంది ఇవాళ్టితో ఆ నూతన జీవితం ప్రారంభమవుతుంది అది అది తను ఊహించి కలలు కని రంగురంగుల సుందర స్వప్నం కల్పించుకున్న జీవితానికి ప్రతిరూపం కాదు తను కోరుకున్న అనుభవాలని యథార్థం చేసే జీవితం కాదు తన అంతరంగంలో తరంగాలుగా సాగిపోతున్న మధుర గీతానికి ప్రతిధ్వని కాదు పచ్చటి పసుపు దాడికి గుచ్చిన దగదగలాడే మాంగల్యాలు మంత్రపురస్పరంగా అతను తన మెడలో ముడివేస్తుంటే అవ్యక్తమైన భయంతో ఆమె సర్వాంగాలు కంపించాయి రమణమూర్తి ఉత్సాహంగా దోసిలి పట్టి తలంబ్రాలు పోస్తూ అనురాగంతో ఆమె కళ్లల్లోకి చూడబోయాడు సునంద తల భూమిలోకి వంచుకొని కూర్చుంది అతను అదోలా నవ్వుకుని సరే తనవంతు ఉందిగా అనుకున్నాడు దోసిలి నిండా ఉన్న తలంబ్రాలు అతని తలమీద పోయటానికి కంపిస్తున్న చేతుల్ని ముందుకు చాచింది సునంద రమణమూర్తి చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిటారుగా కూర్చున్నాడు చురక తగిలిన దాంట్లో కళ్ళు చటుక్కున వాల్చుకుంది సునంద అతని ముఖం త్రుటి కాలం చిన్నబోయింది ఇలాంటి చిలిపి అల్లరి సన్నివేశాలని చాలా చూసిన అనుభవంతో పురోహితుడు చిన్నగా నవ్వుతూ మీరు తల కొంచెం వంచాలి అన్నాడు ఇంకో నలుగురు చేత కూడా ఆ మాట అనిపించుకోవటం ఇష్టం లేక ముందుకు వంగి ఆమె చేత తలంబ్రాలు పోయించుకున్నాడు అతని మనసు మాత్రం ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తోంది ఇంతకుముందు సునంద ముఖంలో కనిపించిన భావం అది పెళ్లి ముఖంలో ఉండాల్సిన బిడియం సంకోచంలా లేదు ఏదో విసుగు చిరాకుతో కూడుకుని ఉంది అనిపించింది అతని మనస్సు ముక్కులించుకుపోయింది పెళ్లితంతు నడుస్తోంది సునందలో ఉత్సాహం లోపించడం అదోలా అనిపించిన అవకాశం దొరికినప్పుడల్లా అంతగా అతను ఆమె ముఖంలోకి చూడబోయాడు ప్రతిసారి అతనికి నిరాశ ఎదురైంది కాలేజీలో చదివిన అమ్మాయి మరి ఇంత సిగ్గుపడుతుందా లేకపోతే అదొకలాంటి నిర్లక్ష్యమా ఏది తేల్చుకోలేని రమణమూర్తి మనస్సులో ఒక ఆలోచన మెదిలింది తను ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో పెళ్ళిళ్ళు పెళ్లి ఊరేగింపులు చూశాడు తను సంబరంగా ఆ వేడుకని వైభవాన్ని గుర్తు చేసుకుంటుంటే ఆ పీటల మీద ఊరేగింపులో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎన్నాళ్ళ నుంచో కాపురం చేస్తున్న భార్యాభర్తల్లాగే కబుర్లు చెప్పుకోవటాన్ని గురించి తల్లి వాళ్ళు విడ్డూరంగా చెప్పుకుంటూ బుగ్గలు నొక్కుకోవటం అతని దృష్టిలో పడేది ఆ పురోహితుడు గొంతు ఆరిపోయేలా మంత్రాలు చదువుతూ వీళ్ల చేత ఏదో తంతు తంతు జరిపించాలని ఎన్నిసార్లు పిలిచినా వీళ్ళు ఈ లోకంలో ఉంటేగా అవ్వ సిగ్గుచేటు అని వాళ్ళు నవ్వుకుంటుంటే మరి చిన్నతనంలో ఏమీ అర్థమయ్యేది కాదు కానీ కొంచెం జ్ఞానం వచ్చాక మాత్రం ఏదోలా అనిపించేది అవును పది మంది ఇలా నవ్వుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కాస్త ఆ ఒక్కరోజు నిగ్రహంతో ఉండలేరా ఆ తరువాత ఏకాంతంలో ఎన్ని కబులు చెప్పుకున్నా ఎంత ప్రేమను వ్యక్తం చేసుకున్నా అని నవ్వుకుంటుండేవాడు ఆ విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు కూడా నవ్వుకున్నాడు రమణమూర్తి అవును అంతమందిని విమర్శించిన నేను ఇప్పుడు చేసిన పనేమిటి అందుకే కాబోలు ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు ఇంకా నయం సునంద మాత్రం నిగ్రహం బింకం చూపించకుండా ఉంటే నేను కబుర్లు కూడా మొదలుపెట్టేవాడినేమో అనుకొని మరింకా చిలిపితనం జోలికి పోకుండా కుదురుగా కూర్చున్నాడు వివాహ తంతు ముగిసింది అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు వరసకి వదిన అయిన వాళ్ళిద్దరూ వేళాకోళం చేస్తూ హాస్యాలు ఆడుతూ సునందకి పూల జడ వేస్తుంటే నోరు మూసుకోండి వెదవాగుడు మీరూను అని వాళ్ళని కసురుకుని ఆ జడ విప్పేసి ఆ పూలన్నీ వాళ్ళిద్దరి మొహాన విరజిమ్మాలన్నంత కోపం వచ్చింది ఆమెకు నాకేమో ఒంట్లో బాగుండలేదు ఇవాళ ఈ ఏర్పాటేమీ వద్దు అని తల్లికి చెప్పాలన్నంత దుఃఖం వచ్చింది కానీ అన్నింటికి మౌనంగా అంగీకరించినట్లే దానికి తలవంచింది నందు సునంద భుజాల చుట్టూ చేతులు వేసి అనునయంగా పిలిచాడు రమణమూర్తి అలా పిలవటం కోసమే యుగ యుగాలుగా ఎదురు చూస్తున్నట్లు ఈనాటికి ఆ కోరిక నెరవేరినట్లు తన అంతరంగంలోని అనురాగా రంగరించి ఎదుటి మనిషి ఎదలో అమృతపు జల్లు కురిసేటట్లు అతి మృదువుగా ఆప్యాయంగా పిలిచాడు సునంద తలెత్తలేదు పంటితో క్రింది పెదవి కొరుక్కుంటూ తల మరింత క్రిందికి దించుకుంది ఇలా చూడు ఒక చేత్తో ఆమె గడ్డం పట్టి మొహం పైకెత్తుతూ అనురాగంతో ఆమె కళ్ళలోకి చూడబోయాడు ఒక్క త్రుటి కాలం అలా కలిసిన చూపులను విడదీసుకుంటూ కళ్ళు వాల్చేసుకుంది సునంద రమణమూర్తి హృదయం కలుక్కుమంది క్షణంలో సగం సేపు అయితేనేం ఆమె చూపులలో తనకు అర్థమైన భావం అదేమిటో అతనికి అవగతం కాలేదు చిన్నపిల్లవాడు చదువు సంస్కారం లేని మనిషి అసలే కాడు మరి ఏకాంతంలో కూడా భర్త ముందు ఇంత బిడియమా రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్న రమణమూర్తి ఆంతర్యంలో హఠాత్తుగా మెదిలిన ఊహ అతను ఒక్కసారి కంపించిపోయేలా చేసింది ఎవరో బలమైన చేత్తో మొహం మీద గట్టిగా ఒక్క దెబ్బ వేసినట్లు అతని మొహం కమిలిపోయింది కానీ అంతలోనే సర్దుకున్నాడు తనక తనే నచ్చ చెప్పుకున్నాడు అది సంభవం కాదు కొంతమంది తీరే అంత వయసు వచ్చినా కాలేజీ చదువులు చదివినా వాళ్ళకి చొరవ వాళ్ళతో అతిగా మాట్లాడే అలవాటు ఉండవు బిడియంగా సంకోచంతో మొగ్గలా ముడుచుకుపోతున్న ఈ అమాయకురాలిని చూసి ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా అనుకోవటం తొలిరేయి తొలి క్షణంలోనే తనతో కబుర్లు చెప్తూ కూర్చోలేదని అరగంటలో మాట్లాడలేదని అలగటంలో అర్థం లేదనిపించింది ఆపేక్షగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కానీ అట్టేసేపు మౌనంగా అలా నిలబడి ఉండటం అతనికి సాధ్యం కాలేదు శంకని అనుమానాన్ని దూరం చేసుకుని కాంక్షగా ఆమె భుజం చుట్టూ చేయివేసి నడిపించుకుంటూ వెళ్ళి మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఆహా నాకెంత గర్వంగా ఉందో చెప్పనా ఆపేక్షగా అతను తన వంక చూస్తుంటే తన సర్వస్వం ఎవరో బలవంతాన్ని దోచుకుంటుంటే నిస్సహాయంగా లోబడి లోబడిపోవలసి వచ్చినంత దుఃఖంతో సునంద మనసు ముకలించుకుపోయింది నాకు అందం లేదు ఆస్తి లేదు పెద్ద ఉద్యోగం లేదు అయినా నన్ను చూసి నేనే అసూయపడే స్థితిలో ఉన్నాను వాళ్ళ ఎందుకో చెప్పగలవా నువ్వు చెప్పలేవులే నేనే చెప్తాను విను నా గర్వానికి సంతోషానికి కారణం నువ్వేనందు నీ అందం లోకోత్తరమైన నీ సౌందర్యం నువ్వు నాదానివి అన్న స్పృహ ఒక్కటి చాలు నేను దర్పంగా తలెత్తుకొని తిరగటానికి నిన్ను చూసిన క్షణం నుండి ఈ క్షణం కోసం నేనెంత ఆశతో కోరికతో ఎదురు చూశానో నువ్వు ఊహించలేవు ఇంకా ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను ఎల్లుండి అందరం మన ఊరు వెళ్తాం కదూ ఇంకా నిన్ను మళ్ళీ ఇక్కడికి పంపించను అక్కడే నా దగ్గరే ఉంచేసుకుంటాను ఆమె పెదవి విప్పి మాట్లాడుతుందని ఆమె కళ్ళల్లో సంతోషం సమ్మతి ప్రతిఫలిస్తాయని ఆశగా ఆసక్తిగా చూశాడు అబ్బా ఎంత అహంకారం నా మెడలో తాళికట్టి ఇంకా ఇరవై నాలుగు గంటలైనా కాలేదు అప్పుడే నా మీద సర్వహక్కులు తనకే ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు అనుకుంటూ మొహం చిట్లించుకుంది సునంద అలా ఉన్నావేం అప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నానని చిన్నబుచ్చుకుంటున్నావా ఇది ఆజ్ఞ కాదు ఆకాంక్ష ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడూ కూడా నిన్ను ఆజ్ఞాపిస్తానని నీ మీద అధికారం చెలాయిస్తానని నువ్వు అనుకోవద్దు మనిద్దరి మధ్య అనురాగానికి తప్ప మరో భావానికి తావుండకూడదు నువ్వు మనస్ఫూర్తిగా నా కోరిక తీర్చిన నాడే నాకు సంతోషంగా ఉంటుంది కానీ నిన్ను నిర్బంధించి నా మాట చెల్లించుకోవటం మాత్రం ఇష్టం ఉండదు అన్నాడు తను నీకు భగవంతుడు నిర్ణయించిన భర్త ఇతనే ఇతనితోనే నీ జీవితం ముడిపడి ఉంది ఇతన్ని సంతోషపెట్టి నువ్వు సంతోషంగా బ్రతకగలటం నీ చేతిలోనే ఉంది అని మనస్సు ఒక పక్క నుండి హితబోధ చేస్తుంటే విధి లేనట్లు లొంగిపోవలసి వచ్చిన తన దురదృష్టానికి సునంద కళ్ళు చెమర్చాయి కన్న తల్లిదండ్రుల్ని పుట్టి పెరుగున చోటుని ఒక్కసారిగా వదిలి వచ్చేయాలని భయపడుతున్నావా నీకెప్పుడు మీ వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడొచ్చి నాలుగు రోజులు ఉండి వద్దు గానీ మృదువుగా పలుకుతున్న రమణమూర్తి గొంతులో ఉన్నట్లుండి చిలిపితనం చోటు చేసుకుంది నేను రహస్యం చెప్పనా ఊరికే బెట్టు చేస్తారు కానీ పెళ్ళైన మర్నాటి నుండి కూడా భర్తకి దూరంగా ఉండాలంటే నీలాంటి అమ్మాయిలకి కూడా బాధగానే ఉంటుంది మా పిన్ని కూతురు సుగుణం చూశావుగా మధ్యాహ్నం నీతో అన్ని హాస్యాలు ఆడింది దానికి పెళ్ళై మనుగడుపులకి అత్తవారింటికి వెళ్తున్నప్పుడు మా పిన్నిని కౌగిలించుకుని ఒకటే ఏడుపు ఎలాగో దాని కళ్ళు తుడిచి రైలెక్కించి పంపారు అక్కడ మూడు నిద్రలు అయ్యాయి మళ్ళీ ఇక్కడికి రావటానికి అతనికి సెలవు లేదని కూతుర్ని ఒక్కదాన్ని తీసుకువెళ్ళి దానికి ఇష్టమైనన్ని రోజులు అక్కడ ఉంచుకొని పంపించమని చెప్పాడతను మా బాబాయితో బాబాయ్ సరే అన్నాడు దాకా వెళ్ళినందుకు అల్లుడు రాకపోయినా కూతుర్ని ఒక్కదాన్నైనా తీసుకురావాలనుకున్నాడు కానీ సుగుణ ప్రయాణమైతేగా అది పెట్టె సర్దుకోకుండా ఆయన ఒడిలో వాలి ఒకటే ఏడుపు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను అంటూ ఎంత గంభీరంగా ఉండిపోవాలనుకున్నా అతను చెప్తున్న తీరుకి సునంద పెదవులు చిరునవ్వుని దాచుకోలేకపోయాయి నవ్వుతున్న సునందిని అనురాగంతో దగ్గరకు అతను మరి రెండు రోజులు గడిచిపోయాయి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దిగులుగా ముభావంగా ఉంటున్న కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుంది పార్వతమ్మ నీ బట్టలన్నీ సర్దుకున్నావు కదమ్మా అని అడుగుతుండగానే ఆవిడ కళ్ళు చెమర్చాయి సర్దుకున్నాను అన్నట్లు తల ఊపింది సునంద ఆడపిల్లవి ఏ నాటికైనా మరో ఇంటికి పంపించక తప్పదని తెలిసిన విషయమే అయినా ఆ సమయానికి ఏమిటో దిగులుగా ఉంటుంది అంటూ కళ్ళొత్తుకుంది పార్వతమ్మ ఈ రెండు మూడు రోజుల నుండి మీ అత్తగారిని మీ ఆయన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నందు వాళ్ళిద్దరికీ కూడా నువ్వు ప్రాణం కంటే ఎక్కువ అనిపిస్తోంది అక్కడ మీ ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరే బావగారులు మరుదులు ఆడపడుచులు అంటూ పది మంది జనం కానీ పది రకాల బాధ్యతలు కానీ ఏవీ నీకుండవు నువ్వు చదువుకున్న దానివి అన్నీ తెలిసిన దానివి నీకు నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు అతని మనసు నొప్పించకుండా మసలుకుంటూ మీ అత్తగారిని గౌరవంగా చూసుకుంటూ ఆ ఇంట్లో మంచిని మర్యాదని సంపాదించుకోవటమే కాకుండా వాళ్ళ అమ్మాయి అని మాకు కూడా గౌరవంగా ఉండేలా ఉండాలి నీ ప్రవర్తన తల్లి మాటలు వింటూ చిరాగ్గా ముఖం చిట్లించుకుంది సునంద నేను చెప్తున్నదంతా వింటుంటే దిస్సుగ్గా ఉందేమో నీకు నువ్వు చాదస్తం అనుకున్నా సరే నాకు తోచిన నాలుగు మాటలు చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది వాత్సల్యం తొణికిసలాడుతుండగా తల్లి తన వెన్ను నిమురుతుంటే విసుగెందుకు అందరూ చెప్పినట్లే నువ్వు చెప్తున్నావు అంది సునంద కనుకొలకనల్ని మునివేళ్లతో అద్దుకుంటూ రోజులు గడుస్తున్నా సునందలో నిర్లిప్తత కరగలేదు ఆమెలో ఉత్సాహం చైతన్యం పుంజుకోలేదు ఇది పైవాళ్లకి కనిపించే అంశం కాదు కానీ సునంద మనస్సు రాత్రింబంగళ్ళు ఆలోచనలతో నలిగిపోతోంది తనకి ప్రాప్తమైన దానితో తృప్తిపడటానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది చివరికి కాలం ఒక్కటే తన మనసులోని అలజడిని అణచగలదు అనే ఉదాసీన భావాన్ని అలవర్చుకుంది ఇంట్లో పనంతా కాంతమ్మే చేసుకుంటూ ఉండడంతో సునందకి గోరంత పని కాలక్షేపం ఉండడం లేదు అలాగనే అత్తగారికి సహాయం చేద్దామని ఆవిడ చేతిలో పని అందుకోవటం కానీ తనకై తాను కల్పించుకొని ఆవిడతో మాట్లాడటం కానీ ఏది ఆమెకి సాధ్యం కావటం లేదు అత్తగారు ఏదైనా అడిగితే ముక్తసరిగా సమాధానం చెప్పటం అసలు ఆవిడికి ఆ అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు ఒక్కతి గదిలో కూర్చొని గంటలు గంటలు గడపటం ఇది సునందకి చేతనైన పద్ధతి మరో వ్యాపకం లేని మస్తిష్కం అస్తమానం ఊహల్లో తేలిపోవటం పర్యవసానంగా సునందలో చిరాకు తిక్క అధికం కావటం అవి నామమాత్రంగానైనా సరే ఎవరి మీద ఒకరి మీద చూపించేసుకుని తను కాస్త తృప్తిపడటం ఉంది ఆమె పద్ధతి కోడలు ధోరణికి కాంతమ్మకి చాలాసార్లు చిత్రంగా అనిపించేది కొత్తగా పెళ్ళై భర్తతో సంసారం చేయటానికి వచ్చిన వయసు పిల్లలు ఉండాల్సిన ఉత్సాహం చురుకు ఏమీ లేవు పోనీ అంటే నాతో మాట్లాడక్కర్లేదు పనిలో సాయం చేయక్కర్లేదు వాడితోనైనా కిలకిలమంటూ సంతోషంగా మాట్లాడే జాడే కనిపించదు వాడు పది ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్తుంది నా ఎదురుగా వాడితో మాట్లాడాలంటే ఇంకా సిగ్గేమో పోనీ కొన్నాళ్ళు పోతే అదే చెప్తుంది కావలసిన కబుర్లు కొంతమంది స్వతహాగా అతిగా మాట్లాడరు పోనీలే నాతో కబుర్లు వద్దు కాకరకాయలు వద్దు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే అంతే చాలు అనుకునేది ఓ సాయంకాలం ఐదు గంటలు కావస్తోంది మధ్యాహ్నం భోజనం కాగానే కాంతమ్మ మొదలుపెట్టిన అప్పడాల పిండి కలిపి ఒత్తే పని ఇంకా పూర్తి కాలేదు ఇంతలో వచ్చింది పక్కింటి వర్ధనమ్మ అదేమిటి వదిన గారు ఎండ చల్లబడిపోయినా అప్పడాలు ఒత్తుతూనే ఉన్నారు అంటూ గోడవార చతికిలబడింది అయిపోయింది ఇంకా పది ఉండలే ఉన్నాయి పిండి కలిపినందుకు ఆ పని పూర్తి చేసేస్తే రాత్రిలోగా కాస్త గాలికి ఆరుతాయి ఏ చేటల్లోనూ అట్టే పెట్టి రేపు ఎండలో పెట్టుకోవచ్చు అంది కాంతమ్మ అంతసేపు దీక్షగా కూర్చోవటం వల్ల పట్టేసిన నడుం కాస్త విరుచుకుంటూ వర్ధన్నమ్మ ఓసారి అటు ఇటు చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడా సునంద లేదని గ్రహించుకొని కాస్త గొంతు తగ్గించి అంది కోడలు నాజూకు పనులే తప్ప ఇలా అప్పడాలు వడియాలు జోలికి రాదా ఏమిటి అయ్యో రామ కోడలు పనిచేయడం నేను సుఖపడటం ఈ జన్మకి కాదు మరో జన్మలో ఏమైనా అదృష్టం పడుతుందేమో అనబోయి మళ్ళీ అంతలోనే కాపురానికి వచ్చిన మూడు నెలలకే ఇంటి పని చేయటం లేదన్నట్లు ఆ పిల్లని వీధిని పెట్టడం తనకే అవమానమనిపించింది చెయ్యకేం పాపం ఇప్పటిదాకా కూర్చొని వత్తింది మనకైతే చిన్నతనం నుండి ఇలాంటి పనులు అలవాటు కానీ ఈ కాలం వాళ్ళకి అవన్నీ చేసుకోవటం కొత్తగానే ఉంటుంది కూర్చొని కూర్చొని నడుం పట్టేస్తుంది కాసేపు వెళ్ళి పడుకో అబ్బాయి వచ్చేవాళ్ళకి కాఫీ చేద్దు కానీ నేను అని నేను పంపించేశాను అయితే ఇవాళ ఇంకా మధ్యాహ్నం కాఫీలు కాలేదన్నమాట కాంతమ్మ మధ్యాహ్నం మూడయ్యేసరికి కాఫీ లేకపోతే దడదడలాడిపోతుందని తెలిసే అడిగింది వర్ధనమ్మ గుంబనంగా ఇన్నిసార్లు కుంపటేం అంటిస్తుందని నేనే వద్దన్నాను ఇదిగో ఇప్పుడు ఎలాగా అబ్బాయి వచ్చే వేళయిందిగా సర్ది చెప్పింది కాంతమ్మ వర్ధనమ్మకి కాస్త నిరాశగా అనిపించింది ఆ సీతమ్మ కొడుకు పెళ్ళై కోడలు ఇంటికొచ్చిన మర్నాటి నుంచే ఆ పిల్ల మీద కావలసినన్ని నేరాలు చెప్పి ఇరుగు పొరుగుల చెవులకి దివ్యమైన విందు చేస్తుండేది ఈవిడికేమిటో అంతా గుట్టు తన కోడలే రంబలాగుంటుందని అతిశయమేమో అనుకుంది ఇచ్చకాలు ఈవిడ దగ్గర పనిచేయవని తెలుసుకుని చివరికి తాను వచ్చిన పని బయటపెట్టింది ఓ గ్లాస్ పంచదార ఉంటే ఇస్తానని వచ్చాను మధ్యాహ్నం బజార్ నుండి తెప్పించాలనుకుంటూనే మర్చిపోయాను ఇంకా ఇప్పుడు పిల్లలంతా ఎక్కడికో వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి కొట్లు కట్టేస్తారేమో పొద్దుటే కాఫీలోకి కూడా ఉండదు అయ్యో దానికేం భాగ్యం అలాగే తీసుకువెళ్ళండి అని అమ్మాయి సునందా అని గట్టిగా పిలిచింది కాంతమ్మ ఆవిడ నాలుగు సార్లు పిలిచాక ఐదోసారికి ఒళ్ళు విరుచుకుంటూ లేచొచ్చింది సునంద రేగిపోయి చింపిరి గంపలా తయారైన జుట్టు నలిగి ముడతలు పడిపోయిన చీర చెదిరిపోయి నుదురంతా అంటుకున్న కుంకుం కోడల్ని చూసి ఒక్కసారి ముఖం చిట్లించుకుంది కాంతమ్మ ఇలాంటి అవతారంతో వర్ధనమ్మ కంటబడటం బస్తీ పిల్ల చదువుకున్న పిల్ల అన్న పేరే గాని ఏ కోసారి చూసినా చురుకు శుభ్రత లేకుండా మన్ను తిన్న పాములా ఉంటుంది అనుకుంటుందేమో లేకపోతే ఆ పిల్ల అంతలా అలిసి అతలాకుతలం అయిపోయేలా ఈ అత్తగారు రాచి రంపాన పెడుతోంది అనుకుంటుందేమో అని అదొకలాంటి సిగ్గు చిన్నతనం అనిపించినా ఆ భావాలేవి మొహం మీద వెళ్ళడి కాకుండా అంది ఆ పెద్ద గ్లాస్తో పంచదార తెచ్చి ఈవిడికిచ్చి నువ్వు తలదువ్వుకో అంది కళ్ళు రెండు పెగిల్చుకుని తననే చూస్తున్న వర్ధనమ్మ వంక ఓసారి అదోలా చూసి వంటగదిలోకి వెళ్ళింది సునంద వర్ధనమ్మ పంచదార తీసుకుని వెళ్ళిపోయాక మెల్లిగా అంది కాంతమ్మ కాస్త నాలుగు గంటలకే లేచి మొహం కడుక్కొని తలదూకోకపోయావా నిద్రపోయినట్లున్నావు ఆ చీరంతా ఎలా నలిగిపోయిందో చూడు ఇంతవరకు పగటి నిద్రేనా అని వర్ధనమ్మ అనుకుంటుందేమో అనుకుంటే అనుకోనివ్వండి మొన్న సుబ్బమ్మ ఇవ్వాలి వర్ధనమ్మ రేపు ఇంకో సూరమ్మ ఇలా రోజుకొకళ్ళు పని పాట లేక మీతో తీరుపడిగా సోది పెట్టుకొని కూర్చోవాలని వస్తారు వాళ్ళందరికీ ఎగ్జిబిషన్లో వస్తువును చూపించినట్టు నన్ను చూపించటం మీకు సరదా ఏమో కానీ నాకు భలే చిరాగ్గా ఉంటుంది సుమండి పొరిగింటికి కొత్త కోడలు వస్తే వీధి వాళ్లంతా పనిగట్టుకుని వచ్చి చూడాలా ఏమిటి అని అడగాలనిపించినా తన మనసులో చిరాకంతా ఏదో కారణంగా అత్తగారి మీద వెళ్ళగక్కడం మర్యాదగా ఉండదనిపించి విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది సునంద ఏ విషయమైనా కోడలికి చెప్తే ఏమనుకుంటుందో అలాగని చెప్పకపోతే ఎప్పటికీ తెలియనే తెలియదు అన్నట్లు తను నసుగుతూ మెల్లిగా మొదలుపెట్టింది ఆ పిల్ల మూతి మీద వాత పెట్టినట్లే నిర్లక్ష్యంగా ఠక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో కాంతమ్మకి తల కొట్టేసినట్లయింది అందరూ తనని చూడటానికి వస్తున్నారని కోపం కాబోలు మరి ఎలా తెలిసిన వాళ్ళు రాను వస్తారు కొత్త కోడల్ని చూడాలని సరదా పడతారు అందరితో కలిసిమెలిసి కబులు చెప్పటం తనకిష్టం ఉండదనే నేనెవరొచ్చినా తనని పిలవనే పిలవను తన మట్టుకు తను గదిలో ఉంటుంది వచ్చిన వాళ్లతో నాలుగు మాటలు నేను మాట్లాడి పంపిస్తాను మొన్న పాపం ఆ సుబ్బమ్మ నాలుగు వీధుల అవతల నుండి పడుతూలేస్తూ వచ్చింది కోడల్ని చూడాలని అది నోరు తెరిచి అభిమానంగా అడిగినప్పుడైనా చూపించకపోతే ఏం బాగుంటుంది ఇంకా ఈ వర్ధనమ్మ రెండిళ్ళ అవతలే ఉంటుందేమో నాతో ఆవిడికి ఆవిడతో నాకు ఏదో అవసరం పడుతూనే ఉంటుంది కూతురు పురిటికని వాళ్ళ ఊరు వెళ్ళటం వల్ల ఈ మూడు నెలలు ఇక్కడ లేదు ఇప్పుడే ఏదో వంక పెట్టుకొని వచ్చింది గారిని చూడాలని అందులో వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చెప్పకుండా ఉంటారా ఆ కాంతమ్మ గారి కోడలు చక్కని చుక్కలా ఉంటుందని ఆవిడ వచ్చినట్లుగానే ఈవిడ ఇలాంటి అవతారంతో ప్రత్యక్షమైంది అనుకుంటూ తన ముందున్న సరాంజామా అంతా ఎత్తిపెట్టింది అత్తగారు కాఫీ కలిపి అందిస్తే అది తాగి ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చున్న సునందకి ఇవాళ కాఫీ వేళ తప్పిపోవటంతో ఇంకా చిరచిరలాడుతోంది దుముధుములాడుతూనే పెరట్లో కుంపటి తెచ్చి వంటింట్లో పెట్టి అగ్గిపెట్టె కోసం వెతుకుతోంది చేతులు కడుక్కుని వచ్చిన కాంతమ్మ గోడవార ఉన్న విసనకర్ర దాని వెనక ఉన్న అగ్గిపెట్టె తీసుకొని ఈ పని నేను చూస్తాలే వెళ్ళి మొహం కడుక్కో వాడు వచ్చే వేళ కూడా అయింది అంది పొడిగా తన ఆఫీస్ నుండి వచ్చేసరికి జిడ్డోడుతూ ఉండకుండా కళకళలాడుతూ భార్య తన కంటపడాలని కొడుకు సరదా పడతాడని ఆవిడకి తెలుసు అదేం ప్రారంధమో కావాలని అతన్ని ఏడిపించటానికి చేసినట్లే వారంలో నాలుగు రోజులు అతను వేళకి నిద్రమహంతోనే ఉంటుంది సునంద అందుకే కోడలు ముభావంగా ఉంది అని తను కూడా పౌరుషానికి పోకుండా ఆ అమ్మాయిని మరోసారి హెచ్చరించింది కాంతమ్మ మొహం కడుక్కో మొహం కడుక్కో అంటూ అలా తరుముకొస్తారేమిటి ఎంతసేపు మీకు పైపై మెరుగులే కావాలి నా మనసులో బాధ మీకు అర్థం కాదు నా బాధ నేను పడుతూ మీ అందరి కోసం ఎన్ని చేస్తున్నాను శుభ్రంగా ఉండాలని విషయం నాకు మాత్రం తెలియదా చిన్న పిల్లలకి చెప్పినట్లు నాకెందుకు అన్నిసార్లు చెప్తారు అని ఒక్కసారి నాలుగు దులిపేయాలనిపించింది సునందకి అయితే నీ కోపమంతా ఈవిడి మీద చూపిస్తావు అని మళ్ళీ వివేకం తల ఎత్తి అడగటంతో ఏదీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి సునంద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది భరించలేనంత విసుగ్గా ఉన్నా విధిలేనట్లు జడవిప్పుకుంది కానీ తలదూకోవాలంటే బద్దకమనిపించి అలాగే వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి పెరట్లోకి చూస్తూ ఉండిపోయింది పరధ్యానంగా ఉన్న సునంద్కి రమణమూర్తి గదిలోకి వచ్చిన జాడే తెలియలేదు ఏమిటి సత్యభామ పోజు అంటూ అతను దగ్గరగా వచ్చి భుజాల మీద చేయివేయటంతో ఉలిక్కి పడి యువతలకు వచ్చింది అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు ఆప్యాయత ఉట్టిపడుతోంది అతని గొంతులో ఏం లేదు పొడిగా ఉంది సునంద సమాధానం ఒక్కసారి కళ్ళు ఎత్తి సూటిగా ఆమె మొహంలోకి చూశాడు ఆమె చిరాగ్గా ఏదో విసుగ్గా ఉన్నట్లు అనిపించింది కాస్త మూడు మార్చాలనుకుంటూ త్వరగా రెడీ అవు అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం అన్నాడు ఈ నరసాపురం వీధుల ముఖానికి మన ఒక్కటే తక్కువ అణుచుకోలేని విసుగుదల వ్యక్తమైంది సునంద మాటల్లో పోని షికారు కాకపోతే సినిమాకి వెళ్దాం కొత్త పిక్చర్ వచ్చింది అతని మాటలు వినిపించుకోనట్లే దువ్వెన చేతిలోకి తీసుకుని తల చిక్కు తీసుకోవటం మొదలుపెట్టింది అతను పెరట్లోకి వెళ్ళిపోయాడు అత్తగారి పిలుపు వినిపించి సునంద వేసుకుని వంటింట్లోకి వెళ్ళింది అందరి కాఫీలు అయ్యాయి తల దువ్వుకొని ముఖం కడుక్కొని వచ్చి తెల్లటి సాదా చీర కట్టుకున్న సునందని చూడగానే అతనికి ఎలాగో అనిపించింది సినిమాకి బెనారస్ చీర కట్టుకురావాలని నా ఉద్దేశం కాదు అంత తాహత నాకు లేదు అయినా ఆరు రూపాయలు ఖరీదు చేసే ఈ మిల్లు చీర బదులు ఉన్న ఉన్నవాటిల్లోనే మరో మంచి చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది సాధారణంగా ఆడవాళ్లు అలంకార ప్రియులంటారు ఈవిడి గారిలో ఆ లక్షణం ఏమీ కనిపించదు మరి అనుకుంటూ నువ్వింత బొత్తిగా సింపుల్గా ఉండటం నాకేం నచ్చలేదు మరో చీర కట్టుకో అన్నాడు ఈ చీరకేమైంది ఇప్పుడు కుచ్చిళ్ళు సరిచేసుకుంటూ అంది గుమ్మం దాటి ఎక్కడికైనా వెళ్ళాలనేసరికి ఏ జార్జెట్ చీరో కట్టేసుకుంటుంది మా సుగుణ ఎలాంటి చీరైనా నీ అందానికి సరికాదు అని కాబోలు నువ్వు మరీ సింపుల్గా తయారవుతావు మన బ్రతుకులకి ఇది చాలు అందామనుకున్న సునంద ఆ మాటల్ని మనసులోనే మింగేసింది నాకు అసలే తలనొప్పిగా ఉంది ఇప్పుడు మళ్ళీ చీర మార్చలేను వెళ్దామంటే ఇలాగే వెళ్దాం అంది మరి చెప్పవేం తలనొప్పితో సినిమా ఎలా చూస్తావు పోని మరోనాడు వెళ్దాం మీ ఇష్టం అంటూ కుర్చీలో కూలబడింది మంచం మీద తలగడల్ని ఆనుకొని కూర్చున్నాడతను పది నిమిషాలు పావు గంట గడిచిపోయింది ఆ మౌనం భరించలేనట్లుగా ఉంది అతనికి సినిమాకి రాకపోతే మానే ఎదురుగా ఉన్న మనిషితో నాలుగు మాటలు మాట్లాడే ఓపిక అయినా లేనంత ఎక్కువగా ఉందా తలనొప్పి అయినా ఇవాళ్ళంటే తలనొప్పి అనుకోవచ్చు రోజూ ఉండే ఈమె ముభావానికి ఏమిటి అనుకుంటూ నాకు చెప్పునందు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు దిగులుగా ఉన్నట్లు అలా ఉంటావేం అన్నాడు నాకేం దిగులు ఏటో చూస్తూ క్లుప్తంగా అంది సునంద ఆ మాట అన్న తీరులోనే ఆమెకేదో దిగులున్నట్లు అర్థమైపోయింది అతనికి అదేమిటో తెలిస్తే బాగుండును నా సాయశక్తులా ప్రయత్నించి ఆ దిగులు పోగొట్టేవాడిని అడిగితే చెప్పకుండా తప్పించుకుంటోంది సరే ఇంకా ఇవాళ ఎంత అడిగినా లాభం లేదు కొన్నాళ్ళు పోయాక తనంతటి తనే చెప్పాలి లేకపోతే క్రమంగా ఆ దిగులేదో మర్చిపోయి మామూలుగా ఉండగలిగినా సంతోషమే అనుకుని మధ్యాహ్నం వచ్చినా పేపర్ తీసుకుని చదువుకోవటం మొదలుపెట్టాడు ఉదయం తొమ్మిది గంటలవుతోంది పొద్దుటే వచ్చి కూర్చున్న సూర్యచంద్రరావు గారితో అప్పటిదాకా పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్న రమణమూర్తి ఆయన్ని అటు పంపి తనటు బాత్రూంలోకి చూశాడు కాంతమ్మ కొడుకు రాగానే వడ్డించడానికి అన్నీ సిద్ధంగా అమరుస్తోంది సునంద గదిలో కూర్చొని వారపత్రిక చదువుకుంటోంది కథ మంచి పట్టులో ఉంది హుషారుగా అందులో నీలమైపోయింది సునంద నందు టవల్ అంటూ బాత్రూంలోంచి రమణమూర్తి పెట్టిన కేక వినిపించింది అతని స్నానం అయ్యే లోపలే ఈ నాలుగు వాక్యాలు చదవటం పూర్తి చేయవచ్చును అనుకుని లేచి నిలబడి చదివేస్తోంది సునంద ఇంతలో అమ్మాయి ఏం చేస్తున్నావు వాడికి తువాలట అని కాంతమ్మ ఓసారి పిలిచింది ఇద్దరికి ఇద్దరికిద్దరు ఒకటే కంగారు అయినా స్నానానికి వెళ్ళిన పెద్ద మనిషి టవల్ తీసుకువెళ్ళటం మర్చిపోవటం ఏమిటి ఆఫీసు వేళ అయిపోయిందాక అదిగో ఆ పెద్ద మనిషితో కబుర్లు పెట్టుకొని కూర్చున్నారు మూడు రోజుల క్రిందట ఊరు నుండి వచ్చిన మనిషి నిన్న సాయంకాలం అయినా వచ్చి చూసి వెళ్లకుండా పనివేళ పొద్దుటే సిద్ధమయ్యాడు మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతుందని ఇప్పటికైనా వెళ్ళాడు కానీ లేకపోతేనా అనుకుంటూ ఓ చేత్తో వారపత్రిక మరో చేత్తో టవలు పట్టుకుని బాత్రూం వైపు వెళ్ళింది అప్పటికే నీళ్ళోడుతున్న తలతో తడిపంచతో వచ్చిన రమణమూర్తి అమ్మగారు హంసగమనంతో వచ్చేసరికి అయ్యగారు నాని ముద్దైపోతారు అంటూ తడిచెయ్యి సునంద ముఖం మీద విదిలిచ్చి అందుకున్నాడు చే ఏం పనిది గోరు నీళ్లు చలితే గోరుచుట్టొస్తుంది అంది సునంద కొంగుతో ముఖమద్దుకుంటూ ఎవరికి నీకా నాకా గబగబా తల తుడుచుకుంటూనే అడిగాడు మీకే అనేసి లోపలికి వెళ్ళిపోయింది సునంద కాసేపటి తరువాత అతను గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడి తలదూవుకుంటూ ఇంకా తలంతా తడిగానే ఉంది తనలో తను అనుకుంటున్నట్టు ఆమెకు వినిపించేలా అన్నాడు ఓరగా ఆమె వంకే చూస్తూ మరో కథ మొదలుపెట్టిన సునంద దీక్షగా దాన్నే చదువుకుంటోంది ఇక్కడ నేను ఉన్నాననే విషయం కూడా నీ దృష్టిలో పడినట్లు లేదు ఆ కథలో నాయకీ నాయకుల మీద చూపించే శ్రద్ధ ఆసక్తిలో ఆవంతైనా ఈ జీవిత నాయకుడి మీద చూపిస్తే ఎంత బాగుండేది తెచ్చిపెట్టుకున్న అలక నిరాశ మిళితం చేసి అంటూ చిలిపిగా ఆమె వంక చూశాడు సునందలో చలనం లేదు కావాలనే ఆమె అంతటి ఏకాగ్రత నటిస్తుందేమో అనిపించింది అతనికి ఏయ్ ఏమిటా దీక్ష నేను బిఏ పరీక్షకు కూడా ఇంత శ్రద్ధగా చదవలేదు తెలుసా అందులో ఏముంది అంటూ దగ్గరగా వచ్చి ఆమె చేతుల్లో పుస్తకం తీసుకున్నాడు అప్పుడే మీ భోజనం అయిపోయిందా ఒళ్ళు విరుచుకుంటూ బద్దకంగా అడిగింది సునంద భోజనమా సరేలే స్నానం చేసొచ్చాను పెట్టెలోంచి ఇస్త్రీ బట్టలు తీసిస్తావేమోననుకుంటూ ఈ బనీన్లోనే ఉండిపోయాను తడితల కాస్త తుడిచి దూగుతానంటావేమోనని ఆశగా నీ వంక చూస్తూ ఇందాకటి నుండి అద్దం ముందు అఘోరించాను కథలో లీనమైపోయిన నీ కళ్ళకి నేను కనిపించలేదు నోరు తెరిచి అడిగాను నీకు వినిపించలేదు అతను దగ్గరగా నిలబడి ఉత్సాహంగా అల్లరిగా మాట్లాడుతుంటే మరే మన యోగ్యతకి అలాంటి సరదాలే తక్కువ అంటూ అవతలికి అతని తప్పించుకుని వెళ్ళిపోబోయింది సునంద అతనికిప్పుడు నిజంగానే భరించలేనంత చిరాకు నిరాశ కలిగాయి చటుక్కున ఆమె భుజం అందిపుచ్చుకొని ఇప్పుడు నీకేం తక్కువైందో చెప్పు అన్నాడు కాస్త తీవ్రంగానే సునంద ఒక్కసారి తల తిప్పి అతని వంక చూసి పెదవి కొరుక్కుంటూ ఏదో మాట వరుస కన్నానంతే అనేసి చెయ్యి విడిపించుకోబోయింది కాదు నిజం చెప్పు చెయ్యి మరి కాస్త బిగించి గంభీరంగా అన్నాడతను భలే వారే నోరు జారి ఏదో అన్నదానికి ఇంత రాదాంతమేమిటి చెయ్యి వదలండి అత్తయ్య గారి వంట ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను అతి సహజంగా మాట్లాడేస్తూ చెయ్యి విడిపించుకోబోయింది సునంద రమణమూర్తి ఆమె మీద నుండి దృష్టి మరల్చుకుని ఎటో చూస్తూ ఆమె చెయ్యి వదిలేశాడు అవతలికి వెళ్ళిపోదామని అడుగులు వేసిన సునంద మళ్లీ వెనక్కి వచ్చి పెట్టె మూత తెరిచి బట్టలు తీయబోయింది నేను తీసుకుంటాలే నువ్వెళ్ళు ఆమె చేతిని తప్పించి అతనే బట్టలు అందుకోవటం మొదలుపెట్టాడు సునంద కదల్లేదు పెట్టె మూత మీద చెయ్యి అలాగే ఉంచి కోపం వచ్చిందా అంది ఆ కంఠంలో చోటు చేసుకున్న ఆర్ద్రతకి మార్ధవానికి నల్లరాళ్లు కూడా కరిగిపోతాయేమోనని అనిపించింది అతనికి విస్మయంతో తిప్పి చూసి లేదు అనేసి మళ్ళీ బట్టలు తీసుకోవడం మొదలుపెట్టాడు అతను ఒక ప్యాంటు షర్టు తీసుకుని పెట్టే మూత వేయబోతూ ఇంకా అలాగే నిలబడిన ఆమెను చూసి కోపం లేదని చెప్పానుగా వెళ్ళు నాకు మళ్ళీ ఆలస్యం అయిపోతుంది వంట ఎంతవరకు వచ్చిందో చూడు అని ఎప్పట్లాగే నవ్వుతూ అతనంటుంటే రోజూ నేనే చూస్తున్నానేమిటి అత్తయ్య గారు వంట చేసి కంచం మంచినీళ్ళు కూడా పెట్టి సిద్ధంగా కూర్చుంటారు అంటూ అవతలికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన అతను కాసేపటి తర్వాత వాడిలా చేతిలో బట్టలు మంచం మీద పడేసి భోజనానికి వెళ్ళాడు ఉదయం ఆరు గంటల వేళ రవణమూర్తి నిద్రలేచి పెరట్లోకి వచ్చాడు నూతి దగ్గర మందార గట్టు మీద సునంద వాంతి చేసుకోవటం అతని కంటపడింది అదేమిటి నందు ఒంట్లో బాగుండలేదా అంటూ ఆత్రంగా సునంద దగ్గరికి వెళ్ళబోయాడు అప్పటికే చెంబుతో నీళ్లు ముంచి కోడల దగ్గరికి తీసుకొస్తోంది కాంతమ్మ జ్వరం బాగా ఉందా కంగారుగా అడుగుతున్న కొడుక్కి సమాధానంగా డాక్టర్ని తీసుకొస్తావా అంటూనే కోడలికి నీళ్ళందించింది గబగబ మొహం కడుక్కొని వెళ్తాను స్నానం అది అంటూ కూర్చుంటే మళ్ళీ ఆయన విజిట్స్కి వెళ్ళిపోతే మనకి దొరకడు అంటూనే బ్రష్ మీద పేస్ట్ వేసుకున్నాడు కాసేపు కళ్ళు మూసుకుని పడుకో లేచి ఇంట్లోకి వెళ్తున్న కోడలి వంక ఆపేక్షగా చూస్తూ అంది డాక్టర్ అక్కర్లేదు కానీ సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు బజార్లో రెండు దానిమ్మ పళ్ళు దొరుకుతాయేమో చూసి తెచ్చిపెట్టు అని కొడుకుని ఆజ్ఞాపించింది పళ్ళు తోకోవడం తోముకోవడం మానేసి ఆమె అమాయకంగా తన వంక చూస్తున్న కొడుకును చూసి మృదువుగా నవ్వి లోపలికి ఆవిడ టవల్తో తడిముఖం తుడుచుకుంటూ మరో చేతో కాఫీ గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్ళాడు రమణమూర్తి ఉల్లాసంగా ఈలవయ్యబోయిన అతను అక్కడి దృశ్యం చూసి విస్తుబోతూ అలాగే నిలబడిపోయాడు మంచం మీద బోర్లా పడుకుని తలగడలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సునంద గ్లాసు బల్లం మీద పెట్టి వెళ్ళి సునంద పక్కన కూర్చుని ఛా ఏమిటిది ఏడుపెందుకు ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో అంటూ అనురాగంతో ఆమె వెన్ను నిమురుతూ అతను బుజ్జగిస్తున్న కొద్దీ సునంద ఏడుపు ఎక్కువైంది ఏం చెప్పకుండా నువ్వు ఇలా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది చెప్పు అమ్మ పొరపాటుగా అర్థం చేసుకుందేమో ఆవిడ ఊహించిన కారణం నిజం కాదా నీకేదైనా సుస్థిగా ఉందా నాకు చెప్పు డాక్టర్ని తీసుకొస్తాను ఏది ముందీ కళ్ళు తుడవని అంటూ రెండు చేతులతో ఆమెని తన వైపుకు తిప్పుకుని టవల్తో కళ్ళు తుడిచాడు సునంద దుఃఖం దిగమింగుకుని లేచి కూర్చుంది ఇప్పుడు చెప్పు ఏమిటి నీ బాధ డాక్టర్ని తీసుకురానా అక్కర్లేదు అన్నట్లు తల ఊపింది మరి చిలిపిగా నవ్వుతూ అనురాగంతో ఆమె కళ్ళలోకి చూడబోయాడు క్రింద పెదవి రక్తం వచ్చేలా కొరికేసుకుంటూ చూపులు పక్కకు తిప్పేసుకుంది సునంద అది సిగ్గు కాదు మొహమాటం కాదు ఒకలాంటి నిర్లిప్త నిర్లక్ష్యం అని గ్రహించటానికి అట్టేసేపు పట్టలేదు భార్యలో తలెత్తే అలాంటి తృణీకార భావమే అతని మనసు కలుక్కుమనేలా చేస్తుంది పెళ్ళైనా కాపురానికి వచ్చిన ఈ ఐదు నెలలలోనూ సునంద అతనితో సంతోషంగా మనస్ఫూర్తిగా గడిపిన కాలం చాలా తక్కువ అసలు లేదని చెప్పాలి నిజానికి ఇంకా దగ్గరగా ఉంటుందేమో ఎప్పుడు పరధ్యానంగా ఎటో చూస్తూ దేన్నో పోగొట్టుకున్నట్లు దిగులుగా ఉండే ఆమెను చూస్తే అతనికి విసుగుతో పాటు పుట్టెడు జాలి కూడా ముంచుకొచ్చేది తన సాన్నిధ్యంలో కూడా సరదాగా గడపలేకపోయిన భార్యని చూస్తుంటే ఒక్కొక్కసారి భరించలేనంత చిరాకొచ్చేది పుట్టింటి మీద బెంగేమో అనుకుని ఒకసారి పండగకు వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ఉండి రమ్మని చెప్పాడు పదిహేను రోజులు పుట్టింట్లో ఉండి వచ్చింది సునంద అయినా ఆమెలో మార్పేమీ లేదు ఆమె నిర్లిప్తత ఒక్కోసారి ఆమె తన పట్ల చూపించే తృణీకార భావం చూస్తుంటే అసలు ఈమెకి పెళ్ళి ఇష్టం లేదా అని మొదటి రోజు వచ్చిన ఆలోచనే ఎన్నోసార్లు వచ్చేది ఏ కాలేజీలోనో ఎవరినో ప్రేమించి అది కులాంతరమో మతాంతరమో అయ్యి వివాహానికి సాధ్యం కానీ బలవంతాన నాతో పెళ్ళికి అంగీకరించవలసి వచ్చిందేమో అన్న ఊహ కూడా చాలాసార్లే వచ్చింది ఆ ఊహ వచ్చినప్పుడల్లా వెయ్యి రాక్షసస్త్రాలు తన హృదయాన్ని పిండేస్తున్నంత బాధతో విలవిల్లాడిపోయేవాడు నా వల్ల కాదు ఈ క్షోభ నేను భరించలేను ఒకనాడు సునందనే అడిగేస్తాను అనుకునేవాడు ఒక్కోసారి చి ఏమిటి అవివేకం నా ప్రేమతో అనురాగంతో తనని నా దానిని చేసుకోవాలి కానీ అపోహలు పెంచుకుని మాట అనుకుని మనసులు నలిపేసుకోవటం విఘ్నత అనిపించుకోదు సునందకి ఒక ప్రేమ చరిత్ర అనేది ఉన్నా లేకపోయినా ఆమెలో మంకుతనం మూర్ఖత్వం ఎక్కువ ఎదుటి మనిషిని అభిమానించలేకపోతే మానే గౌరవించటం కూడా ఆమెకు చేత కాదు అనిపించింది అంతేకాదు అబ్బా ఈ అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూశారు ఎంతెంత ఎత్తైన సంబంధాలు చూశారు చివరికి ఇక్కడ ఘటన ఉంది అని తమ పెళ్లిలో ఎవరో అనుకుంటున్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా అలా చూసిన వాటిలో ఓ పెద్ద సంబంధం కావాలనుకుందేమో దానికి వీళ్లు తూగలేకపోయి ఉంటారు మరి ఆమెకి కావలసిన ఆడంబరాలు పది మందిలో ప్రత్యేకతను ఎత్తి చాటుకునే ఆధిక్యత ఆమెకి గడ లభ్యం కావటం లేదని తీర్మానించుకునేవాడు చిన్నబోయిన మనస్సుతో సునంద పక్క నుండి లేచి వెళ్ళి కుర్చీలో కూర్చుని గ్లాసు చేతిలోకి తీసుకుని మౌనంగా కాఫీ తాగుతున్న రమణమూర్తి తలనిండా మొదలు చివరాలేని ఆలోచనలే చివరికి గ్లాసు ఖాళీ అయ్యేసరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు మనిషిలో మార్పు అనేదాన్ని కాలమే తీసుకొస్తుంది చిన్నతనంలో ఉండే మొండితనం పట్టుదల వయసొచ్చాక ఉండవు ఎప్పుడూ తనని తన సుఖాన్ని గురించే ఆలోచించే స్త్రీ మాతృమూర్తి అవగానే తన స్వార్థాన్ని మర్చిపోయి పిల్లల ఆలనా పాలనాలో మునిగిపోతుంది నీ మనసులో ఉద్దేశం ఏమిటి అని ఇప్పుడు నిలదీసి అడిగి ఆమెలో క్షణాల్లో మార్పు తీసుకురావటం నా వల్ల కాదు ప్రస్తుతం నేను చేయగలిగిందల్లా ఈ స్థితిలో ఈమె మనసు ఏ విధంగానూ నొప్పించకుండా ఎల్లవేళలా ఈమె సంతోషంగా ఉండేలా ప్రయత్నించటమే అనుకుని ఖాళీ గ్లాసు బల్ల మీద పెట్టి లేచి వెళ్ళి మళ్లీ సునంద పక్కన కూర్చున్నాడు ఏమీ తోచక జడ ముందుకు వేసుకుని చివర అల్లుతూ మళ్లీ విప్పుతూ అల్లుతూ కూర్చుంది సునంద తీరని అని తెలిసిన ఆమెకై ఆమె పులకరిస్తుందని కనీసం కళ్ళెత్తి తన వంగ చూస్తుందని కాసేపు ఎదురు చూశాడు అదే తన ఏకైక లక్ష్యం అన్నట్లు ఇంకా త్వర త్వరగా జడ విప్పేసుకొని మళ్ళీ అల్లేసుకుంటోంది సునంద చటుక్కున్న చేయిజాచి జుట్టుతో పాటు ఆమె చేతుల్ని కూడా పిడికిల్లోకి తీసుకున్నాడు సునంద మాట్లాడకుండా మెల్లగా చేతుల్ని తీసేసుకుంది ఇంత నిర్జీవమైన ఆ జుట్టుని తనే వదిలేసి ఆమె తలపైకెత్తి అలా ఉన్నావేం అన్నాడు ఎలా ఉన్నానో అప్పటికైనా ఆమె పెదవి విప్పితే చాలని తృప్తిపడుతూ అన్నాడు ఏదో బెంగగా చిరాగ్గా నువ్వు దాచాలనుకుంటే మాత్రం నీ మనసు నేను గ్రహించలేనా లేదు అన్నట్లు తల ఊపింది సునంద ఆ సమయంలో కూడా నవ్వు వచ్చింది అతనికి సరే పోనీ నువ్వే చెప్పు నువ్వు సరదాగా సంతోషంగా లేవని మాత్రం చెప్పగలను మీ అమ్మని చూసి రావాలనుందా పోనీ వెళ్ళి పది ఉండొస్తావా అక్కర్లేదన్నట్లు తల ఊపింది పోనీ కానీ నేను మాట చెప్తాను విను నీకేదైనా బహుమతి ఇవ్వాలనుంది మల్లె మొగ్గల నెక్లెస్ చేయించుకో అన్నాడు డబ్బుకి తనకి ఇబ్బంది అవుతుందనే విషయం తెలిసిందే అయినా అదివరకెప్పుడో ఆమె అలాంటి నగ కావాలని సరదా విషయం గుర్తుకొచ్చి నాకేం అక్కర్లేదు కాసేపు నన్ను కళ్ళు మూసుకొని పడుకోనివ్వండి అలా కాదు నువ్వేదో ఒకటి కోరుకోవాల్సిందే పోనీ ఇది చెప్పు హనీమూన్ అంటూ కథల్లో చదవటము వాళ్ళు వీళ్ళు చెప్పగా వినటమే కానీ మనం ఎక్కడికి వెళ్ళటం పడనేలేదు మీ స్నేహితురాలు సుజాత భర్త ఉత్తర హిందూ దేశమంతా చుట్టొచ్చారని నువ్వే ఓసారి సరదాగా చెప్పావు ఎలాగో డబ్బు సర్దుబాటు చేసుకుని పది రోజులు సెలవు తీసుకుని ఎటైనా వెళ్ళొద్దాం చెప్పు నీకేం చూడాలని ఉంది తాజ్మహలా బృందావన్ గార్డెన్సా ఎక్కడికి వెళ్దాం అతను అనురాగంతో తన కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే ఇద్దరం కలిసి తిన్నగా వెళ్ళి అంతర్వేది సముద్రంలో దూకుదాం అనాలన్నంత చిరాకొచ్చింది సునందకి కానీ ఎలాగో నిగ్రహించుకున్నది అయినా పూర్తిగా మౌనంగా ఉండలేక మన బ్రతుకులకి అదొక్కటే తక్కువ అనేసింది చటుక్కున అతని మనస్సు బాధతో కలుక్కుమంది భరించలేనంత కోపంతో రుసరుసలాడిపోయింది కాసేపటి క్రితం చేసుకున్న నిర్ణయాలు తన ఆలోచనలు అన్నీ గాలిలో కలిసిపోయాయి వెనక్కి వాలి పడుకోబోతున్నామే చటుక్కున చేయిజాచి వారిస్తూ నీకొకటి చెప్పాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచే ఈ ఊహ నా మనసులో మెదులుతున్నా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నాను ఇంక ఉపేక్ష చేయటం నా వల్ల కాదు అన్నాడు అతని గొంతులోని గాంభీర్యానికి తెల్లబోతునే ఏమిటది అన్నట్లు చిరాగ్గా చూసింది సునంద మన బ్రతుకులకి అదొక్కటే తక్కువ అన్నావు ఇప్పుడు నాకంత యోగ్యత కూడా నాని అని అది అదివరకోసారి నాకు వినిపించేలా అన్నది రెండు మూడు సార్లే అయినా నీ మనస్సులో మాత్రం ఆ మాట అహర్నిసం మెదులుతూ నీ మనస్సుని నలిపేస్తోందని నాకు అనిపిస్తోంది నీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఒక్కటే నీకు ఆడంబరాలు కావాలి దర్జా కావాలి షికార్లు విహారాలు కావాలి ఏ భాగ్యవంతుడినో ఆఫీసర్నో పెళ్లి చేసుకుని ఉంటే నీ కోరికలు తీరేవి విధి అనుకో గత్యంతరం లేకనే అనుకో నాలాంటి వాడిని కట్టుకున్నావు రెండు వందల రూపాయల జీతంతో గుట్టుగా సంసారం నడుపుకుంటూ వస్తున్నా నా దగ్గర నీ సరదాలు ఆడంబరాలు తీరే అవకాశం ఎంత మాత్రం లేదు కొన్నాళ్లకి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ అవ్వచ్చు కానీ అప్పటికీ మన సంసారము బాధ్యత కూడా పెరుగుతాయి మరి అందుచేత మనకి ముందు ముందు కూడా ఇతరులకన్నా సౌకర్యాలు ఆడంబరాలు తీర్చుకునే అవకాశం ఉంటుందేమో కానీ మనకుండదు నాకేం తోచడం లేదు డబ్బుతో లభ్యమయ్యే సుఖాలను తీర్చే శక్తి నాకు లేకపోయినా నా అనురాగంతో ఆ లోటు అంతటినీ పూర్తిగా భర్తీ చేయగల శక్తి నాకుందని నా నమ్మకం నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టాలి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కోరుకుంటాడు ఎన్నో ఆశలని పేర్చుకుంటాడు కానీ ప్రతి మనిషికి తీరని కోరికంటూ ఏదో ఒకటైనా మిగిలిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అలా తీరని కోరిక అంటూ ఏమీ లేక బ్రతుకంతా వడ్డించిన విస్తరిలా అనుభవించగలిగే అదృష్టవంతులు కొందరుంటారేమో నాకు తెలియదు కానీ ఏ కోరిక తీరక జీవితంలో అడుగడుగునా ఆశాభంగం పొందేవారు వారు ఎంతోమంది ఉంటారు మరి అలాంటి వాళ్ళు అహోరాత్రులు తీరని కోరికల గురించి తలుచుకుంటూ కురుంగిపోయే కంటే మనకి అందుబాటులో ఉన్న జీవితంలోనే ఆనందం పొందగలగటమే వివేకవంతమైన పని భగవంతుడు మనకి నిర్దేశించిన జీవితం ఇదే దీనిని అందంగా రూపొందించుకునే బాధ్యత నాది అని మనం జీవితంలో రాజీ పడాలి కానీ మన దురదృష్టాన్ని దూషించుకుంటూ మన బ్రతుకుల్ని ఇంకా నరకప్రాయం చేసుకోవటంలో అర్థం ఏమైనా ఉందా అతి గంభీరంగా మొదలైన అతని గొంతు క్రమంగా మృదువుగా ఆర్ద్రంగా మారిపోయింది అంత అనునయంగా అతను చెప్తుంటే అహంకారపు పొరల్లో చుట్టబెట్టుకుపోయినట్లున్న సునంద అంతరాత్మ మెల్లిగా మేల్కొన్నట్లయింది నన్ను ప్రాణాధికంగా ప్రేమించే ఈ మనిషికి నేను మనసా అన్యాయం చేస్తున్నాను అన్న భావంతో ఆమె రెండు కళ్ళల్లో నీళ్లు తిరిగి అవి జలజల క్రిందికి రాలుతుంటే అతను మునివేళ్లతో వాటిని అద్దుతూ నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నువ్వు ఇలా ఏడిస్తే అని అంటుండగానే నేను ఏడవటం లేదు ఏడవను అంటూ అతని చేతుల్లో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది సునంద ఛ నేంతో అప్రూపంగా చూసుకుని ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండేలా చేయాల్సిన ఈ సమయంలో నేను నిన్న ఏడ్పించాను అని తనంతనే నిందించుకున్నాడు అతను నాకేం బాధలేదు ఇప్పుడు నాకెంతో హాయిగా ఉంది వెక్కిల మధ్య సమాధానం చెప్పింది సునంద కొన్నాళ్లుగా అదొకలాంటి మాలిన్యం పేరుకుని బరువెక్కిపోయినట్లున్న ఆమె హృదయం ఇప్పుడు ఈ కన్నీటి ధారలతో కరిగి ఆ మాలిన్యం అంతా ఓడిపోయినట్లు ఎంతో తేలికగా ఉన్నట్లు అనిపించింది నిజమే నాకు ఇప్పుడు ఏమిటి తక్కువైంది అడుగు క్రింద పెడితే కందిపోతుందేమోనంత అపురూపంగా చూసుకునే అత్తగారు ప్రాణం కంటే మిన్నగా చూసుకునే భర్త ఇలాంటి అదృష్టం కూడా లేని వాళ్ళు ఎంతమంది లేరు తెలిసి తెలియని వయస్సులో ఎన్నో అనుకుంటాం అవన్నీ అక్షరాల కార్యరూపంలో సాధ్యమవుతాయనుకోవటం కేవలం భ్రమ ఏమో ఇంకెప్పుడు దేన్ని తలుచుకుని బాధపడను అని మనసులోనే దృఢంగా నిర్ణయించుకుంది సునంద అసలు నీ దిగులికి కారణమేమిటో నీకు కావాల్సిందేమిటో నన్ను ఇంకేమీ అడగొద్దు మీరు అడిగినా నేను చెప్పలేను తలా తోకాలిని ఆలోచనలతో తలంతా దిమ్మెక్కించేసుకునే పిచ్చిదాని నేను నువ్వా పిచ్చిదానివి నన్ను పిచ్చివాడిని చేసి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఆపేక్షగా అంటూ తన ఒడిలో ఉన్న ఆమె తల పైకెత్తి మొహమంక చూడబోయాడు వద్దు నాకు ఇలాగే బాగుంది కాసేపు ఇలాగే కళ్ళు మూసుకొని పడుకుంటాను పసిపిల్లలా గునిసింది సునంద రమణమూర్తి ఇంకేం మాట్లాడలేదు మౌనంగా ఆప్యాయంగా ఆమె తలనిమురుతూ ఉండిపోయాడు ఆమె ఎంత మర్చిపోదామనుకున్నా ఉదయం నుండి తనని చుట్టుముట్టిన ఆలోచనలు మళ్లీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి పొద్దుటే లేస్తూనే ఏమిటో వికారంగా అనిపించి వాంతి చేసుకుంటుంటే అత్తగారు సంబరంగా దాని కారణం చెప్పేసింది ఆ సమయంలో తనకి మాత్రం ఆ వార్త సంతోషాన్ని కలిగించలేకపోయింది లేని వివాహానికి అంగీకరించింది తను అయిష్టంగానే ఆ వ్యక్తితో సంసారం చేస్తోంది రోజులు అలాగే గడిచిపోకుండా మళ్లీ ఈ జంజాటం ఏమిటి తనకి చీమంతైన అభిమానం అనేది లేని వ్యక్తి సంతానానికి తను తల్లి కావలసి రావటం ఏమిటి దురదృష్టం అనిపించి భరించలేనంత చిరాకు కోపం వచ్చాయి అయితే వాటిని ఎవరి మీద తీర్చుకోవాలో ఎలా తీర్చుకోవాలో తెలియక చివరికి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది అదంతా తలుచుకొని నవ్వుకుంటూ మెల్లగా లేచి కూర్చుంది ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖం వంక ఆపేక్షగా చూసి సున్నితంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రమణమూర్తి అవాళ తెల్లవారిన దగ్గర నుండి కాంతం ఒకటే హడావిడి పడిపోతోంది కాళ్ళు రెండు నిలకడగా ఒక క్షణమైనా ఒక దగ్గర ఆనించి నిలవెలనంత వేగంగా అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చేసుకుంటూ మధ్య మధ్య దేనికో దానికి కొడుకుని హెచ్చరిస్తూ కాస్త ఆలస్యంగా వచ్చిందని పని మనిషిని కేకలేస్తూ అష్టావధానం చేసేస్తోంది ఆవిడ ఇంతటి స సందడికి కారణం ఆవాళ ఉదయం ఎనిమిది గంటల బండిలో ఆవిడ కోడలు మనవరాలు వస్తున్నారు మూడు నెలలు నిండబోతున్న మనవరాలిని మొట్టమొదటిసారిగా చూడబోతున్న సంతోషం ఆవిడ ప్రతి పనిలోనూ ప్రతి అడుగులోనూ కనిపిస్తూనే ఉంది ఉదయం ఏడు గంటలైనా కాక ముందు నుండే స్టేషన్కి వెళ్లమని కొడుకుని తొందర పెట్టడం మొదలుపెట్టింది ఇప్పటి నుంచే ఏమిటమ్మా కంగారు అంటూ కాసేపు ఆ పని ఈ పని చూసుకుని చివరికి స్నానాల గదికి వెళ్ళాడు ఎప్పుడనగానో నీళ్లు పొయ్యి కింద నిప్పువేసి పైన పెట్టిన డేగిసాడు నీళ్లు మరిగిపోతున్నాయి ఈవిడిది మరీ చాదస్తమనుకుని ఆ మరుగునీళ్ళు నాలుగు చెంబులు బకెట్లో పోసుకుని మళ్లీ నిండా చన్నీళ్లు పోశాడు అతను స్నానం ముగించి బట్టలు వేసుకుని తయారయ్యేసరికి కాంతమ్మగారి వంట అయిపోయింది అమ్మా నేను వెళ్తున్నా తలుపేసుకో వీధి గదిలోంచే కేక పెట్టాడు రమణమూర్తి పాయసంలోకి సేమియా వేయిస్తున్న కాంతమ్మగారు ఆ అయిపోయింది వస్తున్నా నువ్వు తలుపు దగ్గరగా వేసి వెళ్ళు అని నుంచే సమాధానం చెప్పింది ఆవిడ వంట పూర్తయింది వీధిలో బండి ఆగిన అలికిడై వెళ్ళి తలుపు తీసింది బండి దిగి లోపలికి వస్తున్న కోడలికి మనవరాలికి దిష్టి తీసింది వాళ్ల వెనకే వస్తున్న వియ్యపురాలిని మర్యాదగా ఆహ్వానించి అందర్నీ లోపలికి తీసుకువెళ్ళింది రమణమూర్తి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వేడి వేడి నీళ్లు పోయించుకున్న పాప గాఢంగా ఉయ్యాలలో నిద్రపోతుంటే పెద్దవాళ్ళు ముగ్గురు భోజనాలు పూర్తి చేశారు మధ్యాహ్నం తీరుబడిగా పార్వతమ్మగారు మూటలు విప్పి తాను తెచ్చిన పాకం చలిమిడి అరటిపళ్ళు పసుపు కుంకుమ అన్నీ నట్టింట్లో పేర్చిపెడుతూ నేను రేపు మధ్యాహ్నం బండికి వెళ్ళిపోతాను వదిన గారు అంది అక్కడే గుమ్మంలో కూర్చుని బియ్యంలో కాంతమ్మ గారు అదేమిటి వారం రోజులైనా ఉండకుండా మిమ్మల్ని ఎలా పంపించేస్తాననుకున్నారు మీ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి మీరు రావటం బండి దిగి ఇంట్లో కాలు పెడుతూనే తిరుగు ప్రయాణం అయితే ఎలాగండి అంది మీరలా అనుకోవద్దు అక్కడ మీ అన్నగారి ఆరోగ్యం ఏమీ బాగుండలేదు నేను దగ్గరుండి అన్నీ చూసుకోకపోతే ఆయనకి వేళ్ళకి భోజనం అది పత్యంగా అమరదు కనుక ఇక్కడ అమ్మాయికేమో కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునే మీరున్నారు అది ఎక్కడ అలసిపోతుందో అన్నట్లు ఇక్కడ పూచిక పుల్ల తీసి అక్కడ పెట్టనివ్వకుండా అన్ని పనులు మీరు చేసుకుంటూ దాన్ని మనవరాలిని కంటికి రెప్పలా మీరు చూసుకుంటూ ఉంటే నేను ఉండి చేసేది ఏమీ లేదు పోనీ సరదాగా నాలుగు రోజులు ఉందామన్నా అక్కడి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు అంది పార్వతమ్మగారు వీయపురాలి పక్కనే కూర్చుంటూ ఇంకా అలా అంటూ ఉంటే నేను ఎలా చెప్పగలను సరే ఇవాళ సాయంకాలం వెళ్ళి పది ఇళ్లలో ఆ చలిమిడి పసుపు కుంకుమ పంచిపెట్టి రండి కాసేపు పాపని నేను పట్టుకుంటాను సునంద మీరు కానీ అని కాంతమ్మ అంటుంటే ప్రయాణం చేసొచ్చిందేమో తలనొప్పిగా ఉంది అంటుంది అమ్మాయి పోనీ రేపు సాయంకాలం ఎవరినైనా తోడిచ్చి పంపిద్దురు కానీ అయినా ఇవాళ మంగళవారంగా పసుపు కుంకుమ ఎలా పంచిపెడతాం అంది పార్వతమ్మ అవును సుమండి నాకు జ్ఞాపకమే లేదు అని అయితే సునంద తలనొప్పి ఇంకా తగ్గలేదా ఒళ్ళు వచ్చబ వెచ్చబడలేదు కదా అంది కాంతమ్మ ఆదుర్దాగా జ్వరం లేదండి అంటూ సమాధానం చెప్పి మనవరాలు ఏడుపు విని గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ బిడ్డలు ఏరిన బియ్యం డబ్బాలో పోసి మూతపెట్టి వచ్చి కాఫీకి కుంపటంటిస్తున్న కాంతమ్మ మనసు ఆలోచనలో పడింది ఆవిడికి మొదట్ నుండి ఉన్నంతలోనే వేడుకలు అవి చేసుకోవాలని సరదా కానీ సునంద అన్నింటికీ ముభావంగా ఏ పని మీద ఉత్సాహం లేని దానిలా ఉండటంతో ఆవిడ సరదాలన్నీ సగం చంపుకుంది కొత్త కోడలి చేత నోములు వ్రతాలు పేరంటాలు ఏవీ తలపెట్టలేదు సునంద గర్భవతి అయిన కొత్తలో కాస్త సంతోషంగా ఉండటం చూసి ఆ బిడ్డ కడుపునబడిన వేళ మంచిది దీనిలో కాస్త మార్పు వచ్చిందని మునిసిపోయిన ఆవిడ ఏడు నెలలు రాగానే సూడిదలు అవి పంచిపెట్టాలని పది మందిని పేరంటానికి పిలవాలని ఉబ్బలాటపడింది కానీ ఓ పది రోజులు హుషారుగా తిరిగిన కోడలు మళ్లీ క్రమంగా ముభావంగా మారిపోవటమే కాకుండా అత్తగారి మనసులోని మాట గ్రహించుకున్నట్లుగానే ఓ రోజు ఖచ్చితంగా చెప్పేసింది నాకిలాంటివన్నీ నచ్చవు సుమండి సూడిదలు గాడిదలు అంటూ మీరెవ్వరినీ పేరంటానికి మాత్రం పిలవకండి మీకు పుణ్యం ఉంటుంది అని కోడలి మాటలకి లోలోపల నొచ్చుకున్నా సరేనమ్మా నీకంత ఇష్టం లేని పని నేనెందుకు చేస్తాను అనేసింది పైకి సునంద తల్లికి ఏం రాసిందో ఏమిటో కానీ ఎలాంటి ఆర్భాటము లేకుండా వాళ్ళ అన్నగారు వచ్చి ఆమెని పురిటికి తీసుకెళ్లాడు కూతురు పుట్టిందన్న వార్త అందగానే అందల మెక్కినంత సంబరపడుతూ నేను రేపే సెలవు పెట్టి వెళ్ళి చూసొస్తానమ్మా ఆ తర్వాత బాలసార నాటికి మనిద్దరం వెళ్ళొద్దాం అని ఉత్సాహంగా చెప్పిన కొడుకు మరి అక్కడ ఏం జరిగిందో కానీ తిరిగి వచ్చాక బాలసారే ఊసి ఎత్తకపోగా పాపకి కవిత అని పేరు పెడుతున్నాం అన్నాడు చల్లగా పోని బాలసారి వద్దు చూడసారే వద్దు పిల్లకి నా పేరు వద్దు వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అనుకుని సరిపెట్టుకుందావిడ అదంతా అయిపోయింది పాపని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అయినా పది మందిని పిలిచి వేడుక చేసుకోవాలని తమ ఇంట ఏదో సందడి జరగాలని ఆవిడ మనసు ఉవ్విళ్ళూరింది ఆ ఉబలాటాన్ని అణుచుకోలేక కుంపటి మీద కాఫీ డికాషన్కి గిన్నెతో నీళ్లు పడేసి లేచి గదిలోకి వెళ్ళింది పక్కలో పాపను పడుకోపెట్టుకుని పడుకుని తల్లితో కబుర్లు చెప్తున్న సునంద అత్తగారిని చూసి లేచి కూర్చుంది ఎలా మా తలనొప్పి అంటూ కోడలు నుదురు తాకి చూసి జ్వరం లేదని నిర్ధారణ చేసుకుని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది తలనొప్పి తగ్గిపోయింది అంది సునంద తలంటి పోసుకున్న పొడి జుట్టు ముడివేసుకుంటూ అమ్మ రేపే వెళ్ళిపోతానంటున్నారు అంటోంది మరి నాకొకటి అనిపిస్తోంది వదినగారు రేపు సాయంకాలం ఊళ్ళో పసుపు కుంకుమ పంచిపెట్టే బదులు పది మంది ముత్తైదువుల్ని మన ఇంటికి పేరంటానికి పిలుద్దాం సాయంకాలం అబ్బాయి రాగానే బజారుకు వెళ్ళి పంచదార చిలకలు లడ్డూలు పురమాయించి రమ్మంటాను అవి రేపు మధ్యాహ్నానికి అందుతాయి సరదాగా రేపు సాయంకాలం పేరంటం జరిపించి మీరు ఎల్లుండి గాని అని బియ్యపురాలికి చెప్తూ నీ అభిప్రాయం ఏమిటన్నట్లు కోడలవంక చూసింది ఇప్పుడు అదంతా ఎందుకు చాదస్తం అంది సునంద తేలిగ్గా తీసేస్తూ జాదస్తం ఏమిటి సరదాగా పేరంటం చేసుకోవటం పది మందికి తీపి పెట్టుకోవటం మన కడుపు చలవకే అంది కాంతమ్మ పట్టుదలగా ఆవిడ సరదా పడుతుంటే నువ్వు కాదంటావేమిటి అని కూతురికి చెప్పి అలాగే లెండి అని వియ్యపురాలతో చెప్పింది పార్వతమ్మ సునంద మరేమీ అనలేదు మర్నాడు పొద్దుటే సునంద స్నానమది ముగించుకుని ముస్తాబై పొరుగువాళ్ళమ్మాయి సుశీలని సాయం తీసుకుని పిలుపుకి బయలుదేరింది సునందకా ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళు కొద్దిమందే వాళ్ళంతా పనిగట్టుకుని వచ్చి కాంతమ్మతో నాలుగు మాటలు మాట్లాడి మీ కోడల్ని చూస్తాం అని నోరు తెరిచి అడిగి సునందని పరిచయం చేసుకున్న వాళ్ళే ఇవాళ సునంద తమ ఇంటికి రాగానే అంతా ఆధారంగా కుశల ప్రశ్నలు వేశారు సునందకు తెలియని ఇళ్లవాళ్లకి సుశీలే ఆమె ఫలానా అని పరిచయం చేసింది ఆ రెండు గంటల్లో ఇంచుమించు వాళ్ళు పిలవదలుచుకున్న ఇళ్లన్నీ అయిపోయాయి పిన్ని చెప్పిన లిస్టులో ఇంకా సీతారామయ్య గారి ఇల్లొక్కటే ఉంది అంది సుశీల రిక్షా ఎక్కుతూ ఇరుగు పొరుగు ఇళ్లే చాలా కాలం నుండి పరిచయం ఉండడం చేతను సుశీల కాంతమ్మని పిన్ని అని రమణమూర్తిని అన్నయ్య అని పిలుస్తుంది వాళ్ళు సీతారామయ్య గారింట్లో కూడా పిలిచి వచ్చేస్తుంటే ఆయన భార్య అంది ఈ పక్కింట్లో కూడా పిలవండి మనవాళ్లే కొత్తగా వచ్చారు అని అలాగా చాలా రోజులై ఆ ఇల్లు తాళం వేసే ఉంటుంది ఆయనకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయిందని వాళ్ళంతా అక్కడికే వెళ్ళిపోయారని అనుకున్నారు అంది సుశీల అవును ఆయనకి మళ్ళీ ఇక్కడికే బదిలీ అవుతుందని చాలా రోజులు ఆ ఇల్లు ఖాళీగానే ఉంచేశారు ఇప్పట్లో మారే అవకాశం ఏమీ లేదేమో ఐదారు నెలలైంది వీళ్ల వీళ్ళు ఉద్యోగ ఉద్యోగరీత్యా కొత్తగా ఈ ఊరొచ్చారు ఆ మందాకనీదేవి చాలా మంచి మనిషి ఎంతో కలుపుగోలుగా ఉంటుంది ఎంత కొత్తవారినైనా పరిచయం చేసుకోవాలని సరదా పడుతుంది అందుకే మిమ్మల్ని పిలిచి రమ్మంటున్నాను అంది సీతారామయ్య గారి భార్య అలాగేనండి వస్తాం అంది సునంద గేటు తెరుచుకొని లోపలికి అడుగు పెడుతుండగానే సునంద ప్రాణానికి ఎంతో హాయిగా అనిపించింది గేటుకి ఇంటికి మధ్యన ఉన్న ఆవరణ చిన్నదే అయినా ఆ కాస్తలోనే రకరకాల గులాబీలు చేమంతులు క్రోటన్సు ఒక క్రమంలో నాటబడి ఉన్నాయి మెట్ల దగ్గర ఒక క్షణం నిలబడిపోయి వాటి అందాన్ని తిలకించి మరీ లోపలికి నడిచింది సునంద లోపలి హాలు కూడా అధునాతనంగా అలంకరించి ఉంది గచ్చు నేల మీద రంగురంగుల డిజైన్లు ఉన్న తివాచి దానిమీద ఖరీదైన సోఫా సెట్టు వాటికి లేత నీలం రంగు గుడ్డ మీద రకరకాల ఎంబ్రాయిడరీ చేసిన కవర్లు గదిలో మూలగా ఉన్న చిన్న టీపాయి మీద వాజులో అప్పుడే కోసిన గులాబీలు గది నాలుగు గోడల మీద నాలుగు అందమైన ఆయిల్ పెయింటింగ్సు అన్నింటినీ చూస్తూ ఈ ఊళ్ళో తను ఇంతవరకు వెళ్ళి వచ్చిన ఏ ఇంట్లోనూ లేని దర్జా పరిశుభ్రత ఇంట్లో ఉన్నాయి అనుకుంది సునంద ఇంతలో అలికిడి విని లోపల నుండి వచ్చిన మందాకినీదేవి వీళ్ళని చూస్తూనే ఎంతో పరిచయం ఉన్నదానిలా చిరునవ్వుతో ఆహ్వానించి నుంచి కూర్చోమని సోఫా చూపించింది సుశీల తమ ఇద్దరి పరిచయం పూర్తి చేశాక మీరు ఇంటిని బాగా అలంకరణ చేశారు అంది సునంద మొట్టమొదటిసారిగా దేవి హుందాగా నవ్వి ఊరుకుంది సునంద ఆవిడికి బొట్టు పెట్టి తమ ఇంటి గుర్తులు చెప్తుంటే ఎందుకండి అంత కష్టం మీరు సీతారామయ్య గారి కోడలతో వచ్చేయండి అని సలహా ఇచ్చింది సుశీల అసలు పేరెంటం ఎన్ని గంటలకి అని అడిగింది దేవి సాయంకాలం ఐదున్నర నుండి ఆరున్నర ఏడు దాకా ఎప్పుడైనా రావచ్చు అంది సునంద నేను రావటానికి కొంచెం ఆలస్యం అవుతుందేమోనని ఆవిడ సంశయిస్తుంటే పర్వాలేదు మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి అంది ఎలాగైనా ఆవిడతో పరిచయము స్నేహము పెంపొందించుకోవాలి అనుకుంటూ మరేం లేదు ఇవాళ మా మహిళా సమాజం మెంబర్స్ అంతా కలుసుకునే రోజు అందరినీ పంపించి నేను రావటానికి ఆలస్యం అవుతుంది ఈ ఊళ్ళో కూడా మహిళా సమాజం ఉందా అది మీ ఇంట్లోనేనా ఆసక్తిగా కుతూహలంగా అడిగింది సునంద ఏమిటోనండి అదో సరదా మేము ఏ ఊళ్ళో ఉన్నా సరే ముందు అక్కడ ఇలాంటి లేడీస్ క్లబ్ ఉందో లేదో వాకప్ చేయటం అదివరకే కనుక ఒకటి ఉంటే సరే లేకపోతే నేను కొత్తగా ఒకదాన్ని ప్రారంభించడం నాకు అలవాటు మేము ఆ ఊళ్ళో ఉన్ననాళ్ళు నా శక్తివంచన లేకుండా దానికోసం కృషి చేస్తాను మా వారికి ట్రాన్స్ఫర్ అయిపోయి మేము అక్కడి నుండి వచ్చేసిన మిగిలిన మెంబర్సు ఉత్సాహంగా దాన్ని నడుపుకుంటూ ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకుంటున్న ఊళ్ళు ఉన్నాయి నేను వచ్చేసాయిగానే నాతో పాటు వాళ్ళ సరదా కూడా అణిగిపోయి ఆ సమాజాలు మూలపడిన సందర్భాలు ఉన్నాయి ఆ అలవాటుతోనే ఈ ఊరు రాగానే ఇక్కడ కూడా ఒక క్లబ్ ప్రారంభించాను అంది మందాకిని దేవిని చిన్నగా నవ్వుతూ అది మీ ఇంట్లోనే పెట్టారన్నమాట ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మెంబర్షిప్ ఎంత అని అడిగింది సునంద వివరాలన్నీ తెలుసుకోవాలనే కుతూహలంతో నాకేమిటో అన్ని పెద్ద ఎత్తున ఉంటుంది కానీ చాలామంది ఇలాంటి వాటికి కలిసి రండి ఎంతసేపు వంట వండుకుందాం ఇల్లు చక్కబెట్టుకుందాం అన్న ధోరణి తప్పితే ఆడవాళ్ళకి కూడా మరో వ్యాపకం హాబీ రిక్రియేషన్ ఉండాలని చాలామందికి తట్టనే తట్టదు ఒకవేళ నాలాంటి వారెవరైనా అలా చెప్పినా వాళ్ళకి వేళాకోళంగా వెక్రింతగా ఉంటుంది మేము ఈ ఊరు వచ్చిన కొత్తల్లో దాదాపు ఒక వంద ఇళ్ళకి వెళ్ళి నా అంతట నేను పరిచయం చేసుకుని ఇలాంటి లేడీస్ క్లబ్బులు పెడదామనుకుంటున్నానని నెలకి ఒక్క రూపాయి ఇచ్చి అంత మెంబర్లైన ప్రయత్నానికి నా ప్రయత్నానికి సహకరించమని చెప్పాను ఆడవాళ్లకు కూడా ఈ క్లబ్బులు ఎందుకండి అయినా నాకు తీరిక ఉండదు ఈ పూట ఆ పూట వండుకోవటం వడ్డించుకోవటంతోనే సరిపోతుంది ఇంట్లో అంతమందికి అన్నీ అమర్చుకొని వచ్చేసరికి ఊపిరి సలపనట్లుంటుంది నాకు అని కొంతమంది అన్నారు ఆ ఇలాంటి క్లబ్బులు ఇదివరకే ఒకటి రెండు బయలుదేరటం ఆరంభ సూరత్వంలా రెండు నెలలు పనిచేసి మూలపడటం అయిన అనుభవమేగా మళ్ళీ ఇదెందుకులేండి మాకు అంటూ కొంతమంది అక్కడికక్కడే నా ఉత్సాహం మీద చన్నీళ్లు గుమ్మరించారు మా వారిని అడిగి ఏ సంగతి చెప్తా లేండి అని అప్పటికి తప్పించుకున్నారు కొంతమంది తమకిష్టం లేక మగవాళ్ల మీద తొయ్యటం కానీ ఇన్ని కబుర్లు చెప్పేవాళ్లకి నెలకి ఒక్క రూపాయి ఖర్చు చేసుకునే స్వతంత్రం ఉండదండి అసలు వాళ్లకు తెలియకుండా చేరమని నేను చెప్పటం లేదు అయినా పూర్వం రోజుల్లో లాగా ఆడవాళ్లు వీధి మొహం చూడకూడదు వాళ్లకు విడిగా ఎలాంటి సరదాలు ఉండకూడదు మొగుడికి తెలియకుండా ఒక్క నయా పైసా అయినా ఖర్చు చేయకూడదు అనేవాళ్ళు ఈ కాలంలో కూడా ఉంటారా అని దేవి చెప్తుంటే చెప్పలేం లేండి అందరూ ఒక్కలా ఉండరుగా అంది సుశీల వాళ్ళమ్మకి ఎలాంటి ఆర్థిక స్వాతంత్రం లేదని ఆ పిల్లకి బాగా తెలుసు నిజమే కావచ్చు కానీ నిజంగా మొగుడికి భయపడి ఆయన పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఊరికి తప్పించుకోవటానికి ప్లాన్ చెప్తున్నారో నేను గ్రహించుకోగలను సరే అన్ని ఇళ్ళు తిరిగి అంతమందికి నచ్చజెప్తే ఒక ఇరవై మంది మెంబర్లని చేర్పించటం గగనమైపోయింది నెలకి ఇరవై రూపాయలు చందా వసూలవుతుంటే దాంట్లో విడిగా గది అద్దెకు తీసుకోవటం అది ఎలా వీలవుతుంది అందుకే మా ఇంట్లోనే ఒక భాగం మా సమాజానికి కేటాయించాను అసలు సంగతి ఏమిటంటే అప్పుడు మిమ్మల్ని గురించి ఇక్కడ ఎవరో చెప్పారు మీరు ఊళ్ళో లేరని కూడా తెలిసింది ఇంకా ఇప్పుడు మీరు తప్పకుండా మెంబర్ కావాలి అని సునందతో చెప్పి నువ్వు మీ అమ్మగారికి చెప్పమ్మా అసలు మీరంతా ఒకసారి వచ్చి చూస్తే ఈ క్లబ్ యాక్టివిటీస్ అన్నీ తెలుస్తాయి అంది సుశీ సుశీలతో మా అమ్మకు చెప్తాను అంది సుశీల నేను తప్పకుండా వస్తాను నాకు ఇలాంటివంటే ఎంతో సరదా మా రాజమండ్రిలో అయితే కాలేజీ చదువు ఆ తర్వాత ఇంటి నిండా జనంతో సందడిగా గడిచిపోయేది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి కాలక్షేపమే కావటం లేదు అంది సునంద ఉత్సాహంగా మందాకిని దేవికి కావలసింది ఇలాంటి మనుషులే ఊరంతా చెప్పులు అరిగిపోయేటట్లు తిరిగితే ముఖం మీదే వెటకారం చేసిన వాళ్ళు కొంతమంది చాటును వెక్కిరించిన వాళ్ళు కొంతమంది పోగా మిగిలిన వాళ్ళైనా ఆవిడ పదిసార్లు బ్రతిమిలాడితే విధి లేక చేరినట్లు చేరిన వాళ్లే ఇంకా కలెక్టర్ జడ్జి లాంటి ఉద్యోగస్తుల భార్యలకైతే ఇలాంటివి కొత్త కాదు కానీ వాళ్ళు ఈ సమాజంలో చేరటమే ఆవిడకొక మహా ఉపకారం చేస్తున్నట్లుంటుంది వాళ్ళ ధోరణి ఇన్నాళ్లకి తనతో సమంగా ఉత్సాహాన్ని చూపించే ఒక్క మనిషి అయినా ఈ ఊళ్ళో కనిపించినందుకు ఆవిడికి కొండంత సంబరంగా ఉంది సాయంకాలం తప్పకుండా వస్తానని ఆవిడ దగ్గర మాట తీసుకుని ఇచ్చిన బొట్టు తాంబూలం తీసుకుని ఇంటి ముఖం పట్టారు సునంద సుశీలాను కథ కొనసాగుతుంది